మహాలక్ష్మి. తను నాకు చాలాసార్లు చెప్పిన మాట, ఐ లవ్ యూ రామ్. నన్ను చాలాసార్లు అడిగింది, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని చెప్పేచ్చు కదా. కానీ చెప్పేలోపే దిష్టి చుక్కలు తక్కువైనట్టు ఉన్నాయి. అయినా ఈ ముగ్గుకి దిష్టి ఎందుకు లేక ఈ వారానికి ఒక ఆకారం వచ్చేసిందనుకో. ఏంట్రా కామెడీనా? సరే గాని నువ్వు చెప్పు, ఆ ముగ్గుకి ఈ ముగ్గుకి తేడా ఏంటి? ఆ ముగ్గు ఫుల్ గా బట్టలు వేసుకున్న హీరోయిన్ లా ఉంది. మరి నాది. ఇదిగో పేపర్ పట్టుకోక, చెప్తాను. మంచి ఫోక్ సాంగ్ పెడితే దానికి కోడి బ్రేక్ డాన్స్ చేసినట్టుంది. నిన్ను ఎవరికి నచ్చకపోతే ఏంటి? నీకు నచ్చింది కదా, రేపు ఇంకొంతమందికి నచ్చుతుంది. ఏదో ఒక రోజు ముగ్గు పెట్టడంలో నేను ఫేమస్ అయిపోతాను. డాడీ, మీరు వంట చేస్తున్నారని ఊరంతా తెలియాలా? అదేంటోనమ్మా, ఎంత కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నా ఈ పొగ లాగటం లేదు. అసలు నేను వంట ఎవరు చేయమన్నారు? ఇదిగో నాన్న, నాకు ఆఫీస్ టైం అవుతోంది. నువ్వు రెడీ అయ్యి వచ్చే లోపల టిఫిన్ రెడీగా ఉంటుందమ్మా, వెళ్ళు. కానీ ఆడదాని వల్లే రాజ్యాలు పోయాయని చెప్పి పురాణాల్లో అంటుంటారు, దానికి మీరే ఉంటారు. ఇవేంటి విడివిడిగా ఉన్నాయి? ఎలా కలపాలో తెలియలేదు, నువ్వే కలిపి తిను. ఎలా ఉంది? బాగాలేదు. నాన్న, మమ్మీ నవ్వుతుంది. మమ్మీ నవ్వితే బాగుంటుంది కదా. పాతికేళ్ళ క్రితం ఇలా నవ్వకుండా ఉంటే నేను బాగుండేవాడిని. అభిస్తుందా? ఆపుతుందో ఏమో నవ్వమను. మమ్మీ అలగడంలో తప్పేం లేదు. ఇంకొక విషయం, నచ్చైతే తినట్లేదు, టైం లేక తినేస్తున్నా. దీనికి అన్ని అమ్మ బుద్ధులే. నేను ఎవరు చేసుకుంటాడో కానీ వాడు అవుట్. అంత లేదురా, జస్ట్ ఒకసారి చూడొచ్చు అంతే. అదేంటి సినిమా గురించి అందరూ రేంజ్లో చెప్తున్నారు? ఫస్ట్ డే కదరా, రేపు నుంచి నువ్వే చూస్తావుగా. సరే పద, లేట్ అయితే మేనేజ్ ఇద్దరిని కలిపి కరిసేస్తాడు. ఈరోజు ఇంటర్వ్యూస్ కదరా, అయ్యేవరకు నసరాజు బయటికి రాడు. ఈయనే ఈ కంపెనీకి రాజుగారు. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే, అందుకే ఏం చెప్పాలనుకోవట్లేదు. పవిత్రం పవిత్రం సర్వం పవిత్రం, గంగాజలంతో మీ ఆఫీసును పవిత్రం చేస్తున్నాను సార్. ఎందుకంటే ఇంటర్వ్యూ అయ్యే వరకు ఈ ఆఫీసులోకి ఏ దుష్టశక్తులు రాకూడదని. ఆహా, మీరు నా పేరు అడిగిన ముహూర్తం ఏదైతే ఉందో దివ్యంగా ఉంది సార్. నా పేరు దోషం. అదేం పేరయ్యా? నాకున్న దోషాలని పోవాలని మా పక్కింటి భాష ఆ పేరు నాకు పెట్టాడు. ఇదిగో సార్ నా ఫైల్. Which process? Define. మీరు ఈ ప్రశ్నని 10:13 సంధించారు. చాలా మంచి సమయం. రాహువు కేతువు ఇద్దరు కలిశారు. 10:14 కల్లా మీ ముందు సమాధానం ఉంటుంది. The answer is దర్శన. రైట్, బట్ తమరు ఇంతసేపు టైం తీసుకోవడం ఏమీ బాగాలేదు మాస్టారు. నాదే ఉంది సార్. ఒకటో ఇంట్లో ఉన్న శుక్రుడు, 7 ఇంట్లో ఉన్న శని, ఇద్దరూ కలిసి 9 ఇంట్లో ఉన్న రాహుకి ఏం చెప్తే నాకు అది చెప్తారు. అలాంటిది ఏమీ కుదరదు. ఆన్సర్ మీ క్విక్లీ, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్? టెల్ మీ సార్. ఇప్పుడే రాహు స్నానం చేసి వచ్చాడు. ద డిఫరెన్స్ బిట్వీన్
అది. ఏమయ్యా శుక్రుడిని ఇప్పుడే కలిశాడు అన్నావు, వెంటనే స్నానకెళ్ళ పెడతాడు. వెళ్ళాడు సార్. అయిపోవయ్యారంత తొండి చేస్తున్నావు. ఓకే సార్. దుర్ముహూర్తం, రాహు బయటికి వెళ్ళిపోయాడు సార్. స్నానం చేశాడు కదా, ఆఫీస్కి ఏమైనా వెళ్ళాడేమో. సాయంత్రం దాకా రాడు సార్. అంటే నేను సాయంత్రం వరకు మిమ్మల్ని ఏమడిగినా సమాధానం చెప్పరు అంతేగా. అయితే ఓ పని చేయండి, దయచేయండి. కుదరదు సార్, నేను ఒప్పుకున్నాను, జాతకం ఒప్పుకోదు. మీరిక్కడి నుంచి నన్ను బయటికి పంపించినా బయట ఉన్న గ్రహాలు మళ్ళీ నన్ను లోపలికి పంపిస్తాయి. బయట ఉన్న గ్రహాలు నిన్ను లోపలికి పంపించడం కాదురా సార్. ఒక క్షణం ఉంటే నేనే నిన్ను బయటికి తోసేయాల్సి వస్తుంది. శాంతి శాంతి వెళ్ళు. శాంతి 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 శాంతి. గెట్ అవుట్.